हेलो गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल ए गुड टाइम विद मधु। మీరు గాని నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు రెసిపీకి వస్తేనండి, అంటే క్వారంటైన్ టైం కాబట్టి అందరూ హెల్తీగా ఏదో ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కూడా హెల్తీగా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. నా వీడియోస్ కూడా మ్యాక్సిమం ఈ మధ్య హెల్తీ డిషెస్ మీద వీడియోస్ తీస్తున్నాను. నిన్న కాక మొన్న కూడా ఓట్స్ తోటి అటు కిడ్స్కి కూడా చాలా హెల్తీగాను వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళకి వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యేటట్టు హెల్తీ స్నాక్ ఓట్స్ తోటి చేసి చూపించాను. ఆ వీడియో మీరు చూడకపోతే కమెంట్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు పెడతాను నేను. అలాగే ఈరోజు విషయానికి వస్తేనండి, ఈరోజు రెసిపీ ఏంటంటే సింపుల్గా అయిపోయే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, పోచ్డ్ ఎగ్స్ అండి. పోచ్డ్ ఎగ్స్ అంటే చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలైనా పెద్దలైనా చాలామంది ఈజీగా చేసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. అది నా స్టైల్లో నేను ఎలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఎలా చేస్తున్నాను అనేది నా వీడియోలో చూసేసేయండి. పోచ్డ్ ఎగ్స్ కోసం ఇలా 6 ఎగ్స్ తీసుకున్నానండి. 6 ఎగ్స్ తీసుకుని దీన్ని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లో వాటర్ కొంచెం మనం ఎగ్ మునిగేంత వరకు పోసుకున్నాను, ఒక 3 గ్లాసెస్ వరకు. అందులోకి ఇప్పుడు మనం అది మరుగుతున్నాయి, ఇప్పుడు మరగడానికి వచ్చినాయి. మరిగేదాకా ఉంచి అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎందుకంటే జస్ట్ ఎగ్స్లో కూడా కొంచెం సాల్ట్ వెళ్తుంది మనం వెళ్ళిన మనం దాంట్లో కొట్టి వేసుకున్నప్పుడు. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1 నిమిషం సిమ్లో పెట్టుకున్నాను. అన్నీ వేసిన తర్వాత మనం అలా సిమ్లోనే పెట్టుకోవాలి. ఇదిగోండి ఎగ్ని కొట్టి ఇలాగా మామూలుగా జస్ట్ ఒక ప్లేస్లో వదిలేసుకోవడమే, అది అలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అలా నేను 6 ఎగ్స్ కొట్టుకుని వేసుకుని చూపిస్తాను మీకు. ఇదిగోండి 6 ఎగ్స్ అలా కొట్టేసుకున్నాను చక్కగా. అది ఒక 5 మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి. చాలామంది హాఫ్ బాయిల్డ్ కూడా వేసుకుంటారు, కాకపోతే మా ఇంట్లో అలా హాఫ్ బాయిల్డ్ కింద సొనలా తినరు. సో చక్కగా లోపల కూడా ఎల్లో ఉడికేటట్టు ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోండి మూత పెట్టేసుకుని. వావ్, ఇదిగో చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో పోచ్డ్ ఎగ్స్ లాగా, చందమామల్లాగా మంచిగా కుక్ అయిపోయింది లోపల. దీన్ని ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుంటాను నేను. ఇదిగోండి హెల్తీగా ఉండే చక్కగా పోచ్డ్ ఎగ్స్ రెడీ అయిపోయినాయి. దీన్ని మామూలుగా మనం సాల్ట్ను పెప్పర్తోటి చక్కగా మనకు పిల్లలకు సర్వ్ చేస్తే ఇలాగ పైన స్ప్రింకిల్ చేసేసి అసలు చాలా హెల్తీ. ఇంకా అసలు ఎగ్ తోటి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఈజీగా అయిపోతుంది పిల్లలకి ఇలా ఇచ్చారనుకోండి. ఇదిగోండి పోచ్డ్ ఎగ్స్ రెడీ, ఇది ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్. పోచ్డ్ ఎగ్స్ మీద పెప్పర్ కానీ సాల్ట్ కానీ చక్కగా స్ప్రింకిల్ చేసుకుని మనకి పెద్దవాళ్ళకి కానీ కిడ్స్కి కానీ ఇస్తే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా హెల్తీ ఇది. ఈరోజు ఈ వీడియోలో మీకు పోచ్డ్ ఎగ్స్ చూపించాను కదండి, రేపటి వీడియోలో మీకు ఇదే పోచ్డ్ ఎగ్స్ తోటి ఒక సింపుల్ మసాలా కర్రీ చూపిస్తాను మీకు. అది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటంటే క్యాప్సికం తోటి చేసేది పోచ్డ్ ఎగ్స్ క్యాప్సికం మసాలా కర్రీ. ఇది కూడా మీరు రేపటి వీడియోలో మీరు చూడొచ్చు దీన్ని. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి డిషెస్ తోటి మంచి మంచి వెరైటీస్ తోటి నెక్స్ట్ వీడియోతోటి మీ ముందు ఉంటాను. ఓకేనండి, బాయ్ బాయ్.